నమస్కారం. గత కొన్ని రోజులుగా నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్న శభాష్రా శంకర కవితలో దురదృష్టవశాత్తు కొన్ని వాక్యాలు కొంతమంది మనసును నొప్పించడం, బాధ కలిగించడం జరిగింది. ఇక దానికి నేను వివరణ ఏమి ఇచ్చుకోకుండా కవరింగ్ లాగా ఉంటుంది కాబట్టి నేను చేతులు జోడించి బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. అలాగే ఆ పోస్ట్ డిలీట్ చేయడం జరిగింది. నాకు హేతువాదులన్నా మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత ఏమీ లేదు. అలాగే ఈ మనిషికి ఇంకొన్ని నొప్పించే హక్కు అధికారం లేదు. జరిగిన పొరపాటుకి మరోసారి మన్నించమని కోరుకుంటూ నమస్కారం. గత కొన్ని రోజులుగా నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్న శభాష్రా శంకర కవితలో దురదృష్టవశాత్తు కొన్ని వాక్యాలు కొంతమంది మనసును నొప్పించడం, బాధ కలిగించడం జరిగింది. ఇక దానికి నేను వివరణ ఏమి ఇచ్చుకోకుండా కవరింగ్ లాగా ఉంటుంది కాబట్టి నేను చేతులు జోడించి బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. అలాగే ఆ పోస్ట్ డిలీట్ చేయడం జరిగింది. నాకు హేతువాదులన్నా మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత ఏమీ లేదు. అలాగే ఈ మనిషికి ఇంకొన్ని నొప్పించే హక్కు అధికారం లేదు. జరిగిన పొరపాటుకి మరోసారి మన్నించమని కోరుకుంటూ నమస్కారం.